పేరు మీద తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి. ఇందులో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో ఎక్కడికైనా ఆడబిడ్డలు ప్రయాణం చేయడానికి ఆర్టీసీ బస్సు ఉచిత రవాణా సౌకర్యాన్ని మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఆడబిడ్డలందరికీ అందుబాటులో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. రెండవది రైతు భరోసా. ఇందులో రైతులకు కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరాకు 15000 రూపాయలు ఇచ్చే విధంగా అదే విధంగా నిరుపేదలైన కూలీలకు సంవత్సరానికి 12000 రూపాయలు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని రెండో గ్యారెంటీ కింద ప్రకటించడం జరిగింది. మూడవ గ్యారెంటీ గ్రామాలలో రైతులకు వ్యాపారాన్ని ఉచిత విద్యుత్ ఇస్తున్నామో అది భూమి ఉన్న రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. భూమి లేని పేదలకు పట్టణాలలో నగరాలలో నివసిస్తున్న పేదలకు ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రైతులకు వ్యాపారానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నామో అది వ్యాపార భూములు ఉన్న వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది. కానీ ఉచిత విద్యుత్తు భూమి లేని పేదలకు గ్రామాలలో అదే విధంగా మండల కేంద్రాలలో నియోజకవర్గ కేంద్రాలలో జిల్లా కేంద్రాలలో నగరాలలో ఉన్న వాళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూరడం లేదు. కాబట్టి గృహ విద్యుత్ కోసము గృహ జ్యోతి పేరు మీద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుని ఇవ్వాలని మూడో గ్యారెంటీని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. నాలుగో గ్యారెంటీ ఇందిరమ్మ ఇండ్లు. మీకు తెలుసు ఈ పక్క ఇల్లు అంటేనే ఇందిరమ్మ ఇల్లు. 2004 నుంచి 2014 వరకు 25 లక్షల నిరుపేదలకు సాచురేషన్ మోడ్ కింద ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అన్నాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని అయ్యి ప్రజల్ని మోసం చేసి ఇవాళ దాదాపుగా ఇంకొక 25 లక్షల మంది ప్రభుత్వానికి వచ్చిన అప్లికేషన్ల ప్రకారం ఒక అంచనా వాళ్లకు ఇల్లు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ప్రతి కుటుంబంలో యువకులు పెళ్లి అయిన తర్వాత ఆనాడు ఇచ్చిన ఇందిరమ్మ ఇంట్లోనే తల్లిదండ్రులతో ఉండాల్సి వస్తుంది, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదలకు ఇల్లు లేకపోవడం వల్ల చాలా తీవ్రమైన ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లకు ఇవ్వాలి అని నిర్ణయించింది. ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇవ్వడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు కూడా 250 గజాల ఇంటి స్థలాన్ని ఎక్కడికక్కడ వాళ్ళ ప్రాంతాలలో ఇవ్వాలి అని చెప్పి ఇందిరమ్మ ఇండ్లు పథకంలో తెలంగాణ ఉద్యమకారులను కూడా గుర్తించి వాళ్లకు గుర్తింపు సర్టిఫికెట్ ఇవ్వడమే కాకుండా ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద వాళ్లకు ఇంటి స్థలం 250 గజాలు ఇవ్వాలి అని చెప్పి గ్యారెంటీని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఐదవ గ్యారెంటీ యువకిరణ్ యువ వికాసం. యువ వికాసంలో చదువుకుంటున్న విద్యార్థులకు 5 లక్షల వరకు బ్యాంకులలో ఈ నగదును వాళ్ళ అవసరాలకు చదువుల కోసము ఉన్నత చదువుల కోసం వినియోగించుకోవడానికి 5 లక్షల రూపాయల బదిలీ పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ యువ వికాసం పేరు మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ యువకులకు చదువుకునే విద్యార్థులకు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఫీజులు కట్టడానికో చదువుకోవడానికి పుస్తకాలు కొనుక్కోవడానికో సాంకేతిక పరమైన విద్య చదువుకోవడానికి కంప్యూటర్స్ ల్యాప్టాప్లో కొనుక్కోవడానికి ఇబ్బంది పడకుండా ఉండడానికి 5 లక్షల వరకు వాళ్ళు ఈ కార్డు ద్వారా వినియోగించుకునే విధంగా యువ వికాసం పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఆరవది మీకు తెలుసు
పేదలందరికీ ఆనాడు 2004లో 200 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తామంటే ఆ రోజు అందరు నవ్విండ్రు ఎలా సాధ్యమని. సాధ్యం చేసి చూపించి భార్యాభర్తలకి ఇద్దరికీ కూడా 200 రూపాయల లాగా ఆనాడు ఆసరా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు చేయూత పేరు మీద 6వ గ్యారంటీ కింద ప్రతి నిరుపేద అర్హులైన వాళ్లకు 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ 6 గ్యారంటీలను అభయహస్తం పేరు మీద శ్రీమతి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, ఏఐసిసి అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు నిన్న విజయభేరి సభలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో స్పష్టంగా తెలంగాణ ప్రజలకు గ్యారంటీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వీళ్ళ నేతృత్వంలో అధికారంలోకి వచ్చి నిర్వహించబోయే గ్యారంటీలను రాహుల్ గాంధీ గారి మాటల్లోనే 100 రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని గద్దె నుంచి దించుతాము. మొన్న ప్రకటన చేశారు వాళ్ళు 6 గ్యారంటీల విషయంలో. మేము రైతులకు రైతు బంధు 15000 చేస్తాము, కౌలు రైతులకు 12000 చేస్తాము, 2500 ప్రతి మహిళకు ఇస్తాము, 4000 రూపాయల పెన్షన్ చేస్తాము, ఇట్లాంటి అనేక హామీలు, రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తాము, ఇట్లాంటి అనేకమైనటువంటి హామీలతో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము, మళ్ళీ ఇట్లాంటి అనేకమైనటువంటి హామీలతో ప్రజలని, తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతా ఉన్నా పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో మరి 4000 పెన్షన్ మీరు ఇస్తున్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. పక్కన ఉన్న కర్ణాటకలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఈరోజు సరిగ్గా నెరవేర్చలేనటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పి స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు మాట్లాడిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క ఉచిత పథకాల వల్ల అభివృద్ధి చేయలేము, మేము ఇచ్చినటువంటి పథకాల వల్ల, గ్యారంటీల వల్ల ఎలాంటి అభివృద్ధికి కర్ణాటక నోచుకోలేదు అనేటటువంటి చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. తలబిగానటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి, ఎట్టి పరిస్థితుల్లో కుర్చీ కావాలనేటటువంటి ఆలోచనతోనే తప్ప ఆ ప్రాంతం యొక్క డెవలప్మెంట్ గురించి కానీ, పిల్లల యువత భవిష్యత్తు గురించి కానీ, దేశ భవిష్యత్తు గురించి కానీ, రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ, రైతు భవిష్యత్తు గురించి కానీ, మహిళల భవిష్యత్తు గురించి కానీ, విద్యార్థుల భవిష్యత్తు గురించి కానీ ఎక్కడైనా మీకు ఆలోచన ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు కేవలం ఇక్కడ ఇచ్చినటువంటి హామీలు దేశంలో మీ రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు, రాజస్థాన్ కానీ, హిమాచల్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, మీరు ఎక్కడైనా ఇవి అమలు చేస్తూ ఉన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. హిమాచల్ ప్రదేశ్లో 1500 రూపాయలు మరి అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలకు ఇస్తామని చెప్పి మాట చెప్పినారు, ఇప్పటిదాకా మీరు నెరవేర్చిందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎక్కడైనా సరే ఈరోజు ఓట్ల కోసం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలనేటటువంటి ఒక ఆలోచన తప్పితే దేశవ్యాప్తంగా మీరు కోల్పోయినటువంటి ప్రభావాన్ని మళ్ళా ఎట్లా పొందాలనేటటువంటి ఒక కక్కుర్తి తప్పితే నిజంగా ఈ యొక్క తెలంగాణ గురించి కానీ, ఈ దేశం గురించి కానీ మీరు ఏనాడైనా ఆలోచించిందా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు కర్ణాటకలో ఆర్టీసీ పరిస్థితి ఏందో ఒకసారి మనం అందరం ఆలోచన చేయాలి. ఆర్టీసీ పరిస్థితి కర్ణాటక రాష్ట్రంలో దాన్ని కొన్ని రోజుల్లో ప్రైవేటైజ్ చేసేటటువంటి తెలంగాణలో ఏమైంది? తెలంగాణలో ఏమి లేకుండానే ఆర్టీసీ స్థితిని ఏ విధంగా తీసుకొచ్చిందో చూసినాం మనం. ఈరోజు కర్ణాటకలో కూడా ఆర్టీసీ పరిస్థితిని కంప్లీట్గా, ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లోకి కూరుకుపోయింది. అక్కడ వాళ్ళు ఇంతకుముందు ప్రకటించిన దానికంటే ఇప్పుడు కిలోమీటర్లు తక్కువ చేసేసిండు. ఫస్ట్ టైం ఎంత దూరం అయినా ప్రయాణించని ఇంకా హామీ ఇచ్చిండు, ఇప్పుడేమో లిమిటెడ్ చేసేసిండు 30 కిలోమీటర్లు అనుకుంటా.
అక్కడ కూడా ఆర్టీసీని ప్రైవేటైజ్ చేసుకొని దాని ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతోనే అక్కడ ఉన్నటువంటి మహానాయకులు వేసిన ఎత్తుగడలో భాగంగానే ఈరోజు భావించాల్సి వస్తూ ఉంది. ఈరోజు ఒకటి చెప్పొచ్చు, వీళ్ళ గ్యారంటీ అంటే వీళ్ళు మూడు గ్యారంటీలు ఇవ్వచ్చు. ఫస్ట్ ఈ మూడు గ్యారంటీలు ఇవ్వచ్చు. వాళ్ళు ఏమని ఇవ్వాలంటే, తెలంగాణలో మా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారరు, మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే స్కామ్లు ఉండవు, 2G స్కామ్, కోల్ స్కామ్, ఇట్లా అనేక స్కామ్లు మనం చూసినాం గతంలో. మరి ఇటువంటి గ్యారంటీలు ఇవ్వండి మీరు. తెలంగాణ చరిత్రను తప్పుదారి పట్టియము, ఇట్లాంటి గ్యారంటీలు ఇచ్చి తెలంగాణ చరిత్రనే మరుగున పడేసినటువంటి ప్రయత్నం దయచేసి చేయకండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసమే పథకాలు పెట్టేటటువంటి నాయకత్వం నరేంద్ర మోదీ గారి కాదు. ఈ దేశం యొక్క అభివృద్ధి, ప్రజల యొక్క అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి, రాష్ట్రాల అభివృద్ధి ధ్యేయంగా నరేంద్ర మోదీ గారు పూర్తిగా స్టడీ చేసి ప్రతి ఒక్కరి అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం, ఏ విధంగా ఈ దేశాన్ని గ్రామ గ్రామాల నుంచి రాష్ట్రం, రాష్ట్రం నుంచి దేశం దాకా ఈ యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి ఆలోచనతో ఒక ప్రణాళికాబద్ధంగా తయారు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక కమిటీ ద్వారా అన్ని రకాల దేశ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజల, అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారి నుంచి అనేక రకాలుగా సమాచారం సేకరించుకొని తెలంగాణలో ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ఏం సమస్యలు ఉన్నాయి, ఏమున్నాయి, ఏ విధంగా ప్రజలను మేము ఆదుకుంటాం, ఏ విధంగా తెలంగాణ ఆకాంక్షలను ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం అణిచివేసింది, ఏ విధంగా వారి ఆకాంక్షలను తొక్కివేసింది, ఏ విధంగా మోసం చేసింది, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని టోటల్గా ఒక రిపోర్టు ద్వారా తెప్పించుకుంటా ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక పకడ్బందీ ప్రణాళికను, ఒక పకడ్బందీ మేనిఫెస్టోను, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు పూర్తిగా ఫలించినటువంటి ఒక మేనిఫెస్టోను భారతీయ జనతా పార్టీ అందిస్తుంది తెలంగాణ ప్రజలకు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మహిళా బిల్లు గురించి రాత్రి ఎప్పుడో 10:30 తర్వాత పాపం కవితమ్మ గారు ప్రెస్ మీట్ పెట్టినట్టు చూసినాం. పాపం ఆమెనే చెప్తే పాపం మోదీ గారు ఆమె కోసమే ఈరోజు బిల్లు పెడుతున్నట్టు ఆమె లేఖ రాసింది. ఆమె లేఖ రాస్తే మోదీ గారు బిల్లు పెడుతున్నారు అనేటటువంటి విధంగా పాపం ఆమె మాట్లాడుతుంది. నేను గతంలో కూడా చెప్పిన, అమ్మా మీ మీద ఉన్నటువంటి ఆరోపణలు వాటి నుంచి దారుడు మళ్లించడానికి ఇటువంటి నాటకాలు దయచేసి ఆడొద్దండి. భారతీయ జనతా పార్టీ ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి ఏ హామీలైనా వాటిని ఒకటి తర్వాత ఒకటి నెరవేరుస్తూ ఒక పథకం ప్రకారం హామీలనన్నీ నెరవేరుస్తూ పోతా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రజలకిచ్చినటువంటి ప్రతి హామీని ఒకటొక్కటిగా నెరవేరుస్తుంది. ఇది కూడా తప్పకుండా ఒకరోజు ఖచ్చితంగా నెరవేరుస్తారు, కొన్ని రోజులు ఓపిక పట్టండి అని చెప్పినాం.